ఫ్రెండ్స్ ప్రభా గల్ఫ్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి కువైట్ ముఖ్యాంశాల్లో మొదటిగా మనం గమనించినట్లయితే కువైట్ కు వచ్చే ప్రయాణికుల కోసం ఉదార రంగును ప్రదర్శించడానికి ఇమ్యూన్ వ్యాప్ అంటూ తెలియజేస్తున్నారు. మరి ఈ వివరాలకు వెళ్ళే ముందు ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ ఫాలో చేయగలరు. మరి వివరాలు గమనించినట్లయితే డిసెంబర్ 26 నుండి 10 రోజుల పాటు కువైట్ కు చేరుకునే ప్రయాణికులకు హోమ్ క్వారంటైన్ కు సంబంధించి క్యాబినెట్ మంత్రుల నిర్ణయం ఆధారంగా వారి క్వారంటైన్ వ్యవధిని నిర్వహించడం ద్వారా ముగించవచ్చని ఆరోగ్య మంత్రిత్వ శాఖలోని సమాచార వ్యవస్థల విభాగం డైరెక్టర్ ఎం అహ్మద్ ఆల్ గరీబ్ తెలిపారు. దేశంలోకి ప్రవేశించిన 72 గంటల తర్వాత పీసీఆర్ పరీక్ష ఫలితం ప్రతికూలంగా ఉంటే 72 గంటల ముందు పీసీఆర్ పరీక్ష పరిగణలోకి తీసుకోనబడదు. కనీసం 72 గంటల హోమ్ క్వారంటైన్ తప్పనిసరి మరియు ఆ తర్వాత మాత్రమే పీసీఆర్ పరీక్ష చేయవచ్చు. ఇమ్యూన్ వ్యాప్ కువైట్కు వచ్చే ప్రయాణికులకు 72 గంటల తర్వాత పీసీఆర్ పరీక్ష జరిగే వరకు ఉదార రంగు ప్రదర్శిస్తుంది. తద్వారా వ్యక్తి ఈ 72 గంటల్లో ఒంటరిగా ఉండవలసి ఉంటుంది. పీసీఆర్ పరీక్షను నిర్వహించినప్పుడు 72 గంటల తర్వాత మాత్రమే ఫలితం ప్రతికూలంగా ఉంటే అది దాని అసలు రంగుకు తిరిగి వస్తుంది. వచ్చే ప్రయాణికులందరూ కువైట్కు చేరుకునే ముందు స్లోనిక్ మొబైల్ ఐడి యాప్లను డౌన్లోడ్ చేసుకోవాలి. కువైట్ వెలుపల టీకాలు వేసిన వారు తప్పనిసరిగా తమ టీకా ధృవీకరణ పత్రాన్ని ఇమ్యూన్ యాప్లో అప్లోడ్ చేయాలి. విదేశాల్లో బూస్టర్ డోస్ పొందిన వారు తమ 3వ టీకా డోస్ సర్టిఫికెట్ను కూడా అప్లోడ్ చేసుకోవచ్చు అంటూ గమనిస్తుంది ఫ్రెండ్స్ అంటూ వీళ్ళు తెలియజేస్తున్నారు. ఇక్కడ వచ్చిన 72 గంటల పాటు పీసీఆర్ పరీక్షను చేసినప్పటికీ కువైట్కు వచ్చిన తర్వాత 3 రోజుల పాటు వెయిట్ చేసి 3 రోజుల తర్వాత మళ్ళీ పీసీఆర్ చేయించుకోవాలి. అది ప్రతికూలంగా ఉంటే ఇమ్యూన్ వ్యాప్ అనేది తన రంగునైతే మార్చుకుంటుంది, లేకపోతే ఉదార రంగులో ఉంటుందంటూ తెలియజేస్తున్నారు. కువైట్కు వచ్చే వాళ్ళు ఎవరైనా సరే మామూలుగా వాళ్ళు 10 రోజుల పాటు క్వారంటైన్కి అయితే ఉండాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నారు. ఈ విషయాలన్నీ గమనించినట్లయితే మనం దేనివల్ల ఎందుకు ఇలా వచ్చినాయంటే ఈ ఒమిక్రాన్ వల్లే వచ్చిందని మనం ఖచ్చితంగా ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. కాబట్టి ఒమిక్రాన్ అరికట్టే దిశలో వీళ్ళు ఎక్కువ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు బయటకు వచ్చే వాళ్ళు అందరూ కూడా పీసీఆర్ సర్టిఫికేట్లు అప్లోడ్ చేసుకోవాలి. అలాగే ఎవరైనా సరే 3వ డోసు కూడా బూస్టర్ డోసు పొందుంటే వాళ్ళు కూడా అప్లోడ్ చేసుకోవచ్చు అంటూ తెలియజేస్తున్నారు. తప్పకుండా స్లోనిక్ వ్యాప్, మొబైల్ ఐడి ఇవన్నీ కూడా వ్యాప్లన్నీ డౌన్లోడ్ చేసుకోవాలి. మొబైల్ ఐడి తర్వాత స్లోనిక్ వ్యాప్ తర్వాత వచ్చేసి మీరు ఒకవేళ బూస్టర్ డోసు పొందుంటే దాన్ని కూడా అప్లై చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారు. ఇక కువైట్కు వచ్చిన 3 రోజుల తర్వాత పీసీఆర్ చేస్తారు. బాగా గమనించండి, కువైట్కు వచ్చిన 3 రోజుల తర్వాత తప్పనిసరిగా పీసీఆర్ చేయించుకుంటే ఓకే అయిన తర్వాత మళ్ళీ యథావిధిగా మన పనులు మనం సాగించుకోవచ్చు అనమాట. గత అంతకుముందు చేసేదానికి లేదు కాబట్టి 3 రోజులు ఉండాలి లేదా 10 రోజుల పాటు క్వారంటైన్లో ఉండాల్సి వచ్చినట్టుగా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఏదేమైనప్పటికీ ఒమిక్రాన్ వచ్చిన తర్వాత ఇంకా మారే అవకాశాలు ఉన్నట్లుగా కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని మన స్నేహితులందరికీ కూడా మన ఛానల్ ద్వారా మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్. మరొక వీడియోలో మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం.